ఆయన ఎక్కడో తెలంగాణలో ఉండి ఏదో ఏమి చేయలేక ఏంటంటే ఇల్ల స్థలాలు ఉన్నాయి ఇస్తున్నా ఇస్తుంటే కోట్లకి వేయటం ఈ వేయటం కోట్లకి వేసి ఏం చేశాడు ఏమి చేసేది లేదు కొన్నిసార్లు కోర్టుకి వెళ్తున్నాడు ఈ వేస్తున్నాడు అసలు ఎందుకు ఇళ్ళ స్థలాలు ఇచ్చేస్తే ఒప్పుకుంటారు కోర్టు తీసేయచ్చు కదా కేసు లేదు ఎత్తేయచ్చు కదా ఎత్తేస్తే ఆయనకి అడ్డుపడాడు కదా దాని మీద ఏం చేద్దాం అడు తప్పు కదా కోర్టుకి వెళ్ళడమే తప్పు ఇళ్ళ స్థలాలు ఇచ్చేస్తానికి ఆల్రెడీ రెడీగా ఉంది ఇక అందరికీ డబ్బులు కట్టేసి క్యాష్తో ఉంది అది జరిగింది ఖచ్చితంగా జరిగింది అసలు ఇళ్ళ స్థలాలు లేట్ అయిద్దంటే ఒక రెండు నెలలు ఓ మూడు నెలలు 2021 ఖచ్చితంగా జనవరిలో ఫిబ్రవరిలోను అందరికి ఇళ్ళ స్థలాలు కత్తి లేదు పేదవాళ్ళకి అందరికీ ఇల్లు లేని వాళ్ళకి అందరికీ ఇళ్ళ స్థలాలు ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది అది 12 లక్షల ఇల్లు ఉంటే అక్కడ ఉన్నాయి అమ్మ ఇక్కడ కట్టింది నా ఒక ఓ సిటీలో విజయవాడ 1000 లోపు కట్టి ఉంటారు అవి కూడా ఆల్రెడీ ఇచ్చేసారు కొంత ఏదో 70% తయారైనవి కొన్ని 1% తయారైనవి కొన్ని 50% తయారైనవి వాళ్ళు తయారు చేసి ఇవ్వడానికి అందరికీ ఆడ వస్తాయి ఎవరికి వస్తాయి కనీసం 1% అన్న జనాలకి ఇవ్వగలమా ఇల్లు 1% కూడా ఇవ్వలేము అసలు అసలు ఆ ఇల్లు గురించి వేస్ట్ అయ్యి మాట్లాడటం వేస్ట్ ఏదన్నా ఏదైనా కాలబొడ్డినా ఈ అన్న బ్రిడ్జీల కింద ఉండేవాళ్ళు లేని వాళ్ళకి ఇవ్వడానికి సరిపోతాయి అంతేగాని అయ్యయో జనాలు పేదవాళ్ళకి ఇవ్వడానికి పనిచేయవు ఎందుకంటే ఏదన్నా మన ఎస్టేషన్ ఏదన్నా డెవలప్మెంట్ కోసం తీసేసే ఏరియాలో ఇల్లు ఇవ్వడానికి అది ఉపయోగపడతాయి తప్ప అవి మొత్తాన్ని పేదవాళ్ళందరికీ ఇవ్వడానికి పనిచేయవు అయ్యి అసలు చాలవు కదా అవి ఇల్లు ఆడున్నాయి అవి పేదవాళ్ళకి ఇవ్వడానికి సరిపోవు ఏదన్నా మనం ఇప్పుడు వారద ఉంది కరకట్ట అటుకో కట్టేప్పుడు ఎప్పుడైనా తీసేసి వాళ్ళకి ఇవ్వడానికే తప్ప మనకు అసలు ఇల్లుగా అయితే పేదవాళ్ళకి ఇవ్వడానికి సరిపోవు అవి 1% కూడా లేవు 1000 1500 ఇల్లు అని ఏడాది కాలనీ లేపినప్పుడు అడ్డం వచ్చినప్పుడు తీసేయటం మునుపు ఫ్లైఓవర్లో రింగ్ రోడ్లో రామారపాటి రింగ్ రోడ్లో తీసేచ్చారు వాళ్ళకి ఇచ్చారు అలాగే ఇవ్వడానికే తప్ప అయ్యేదో పేదవాళ్ళ పంచడానికి అయితే పనికిరావు అసలు అది కరెక్ట్ కాదు అది అడగడం కూడా తప్పు అది ఎందుకంటే ఏదో నేను కట్టాను ఏం కట్టా ఏం కట్టాడు ఏమీ కట్టలేదు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి కట్టిన ఇల్లు అంత అంతకన్నా అన్ని ఇల్లు ఎవడు ఎవరో కట్టలేరు అది అది చరిత్ర అది చరిత్ర అది రాజశేఖర రెడ్డి ఆయన గొప్ప వ్యక్తి ఆయన కట్టిన అన్ని ఇల్లు ఎవడో కట్టలేదు కట్టడు కూడా ఇండియాలో ఆయనే గొప్పవాడు ఆయన కట్టినయే అవి ఈయన ఆయన కట్టినట్లు అవి కట్టి ఆడినాడిని మాసుకులేసి నేను కట్టా అంటాడు ఏమి కట్టింది ఏమి లేదు ఆయన ఆయన టైంలో ఏమి ఇచ్చాడు ఏమి ఇలా ఇల్లు ఏనా కానీ ఎక్కడ ఉన్నా కానీ ఎక్కడైనా రాజశేఖర రెడ్డి గారు పేరు మీద ఉన్న ఇల్లే తప్ప ఏడ కూడా ఆయన కట్టిన సొంత కాలనీ ఆడుంది ఏ ఇల్లు లేదు అసలు ఎందుకు వేస్ట్ ముందు ఆయన అక్కడ తెలంగాణలో లేకుండా ఇక్కడికి వచ్చి ఏ ఇల్లు కట్టాలో ఏ ఇల్లు అంతలో రమ్మను ఆ ఇళ్ళ కాడ నుంచి ఫోటో దిగమను దిగితే ఇద్దాం మేము కూడా అందరూ వస్తాం ప్రజలందరూ వచ్చేసి రోడ్ల మీద నిలబడదాం ఆయన ఎక్కడో తెలంగాణలో ఉండి ఇల్లు లేదు ఇళ్ళ స్థలాలు లేదు ఈ లేదు అంటున్నా అక్కడికి వచ్చి ఇదిగో నేను కట్టా నేను ఫోటో దిగుతున్నా ఇక్కడ మీడియా సమావేశం పెట్టా ఇక్కడికి వచ్చి రాండి ఇక్కడికి రాండి అంటే అందరం కదిలేద్దాం అందరం కదిలి అందరం చేద్దాం అక్కడేడ ఉండి తెలంగాణలో ఉండి నేను ఇల్లు కట్టా నేను ఇల్లు కట్టా నేను బాత్రూమ్ కట్టా అంటే అవి నమ్మేవి కావు అవి చేసేవి కావు వేస్ట్ ఇప్పుడున్న కరోనా ఇప్పుడు సెకండ్ జనరేషను మొదలవుతుంది అంటున్నారు అది ఎంతవరకు నిజమని చూడాలి జనవరి అయిపోయాక పెట్టేటే పెట్టే ఆలోచనలు ఉంటే అది ఒక బాగుంటుంది ఇప్పుడైతే ఇప్పుడున్న ప్రెసిడెంట్లో అసలు బాగోలేదు ఢిల్లీలో విపరీతంగా కరోనా వచ్చి బాగా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ కూడా ఇబ్బంది పడుతున్నారు పెట్టినా ఏముంది మొత్తం సీట్లనే ఏముంటుంది వన్ సైడ్ అయ్యేదే కదా దాని గురించి ఎలక్షన్ గురించి ఎవరో వద్దనరో ఎవరో కావద్దనరో కానీ జనవరి దాకా చూసి కొద్ది గంటలలో ఉన్నప్పుడు పెడితే ఒక చల్లదనం వేడిదనంలో బాగుంటుందని ఆలోచన ఇప్పుడు కరోనా సెకండ్ జనరేషన్ మొదలవుతుందని అన్ని దేశాల్లో మొదలవుతుంది కాబట్టి మందే అవుతుంది కాబట్టి ఈ మూడు నెలలు ఆగి పెడితే ఒక పద్ధతి ఉంటుంది ఒక బాగుంటుందని ఆ అభిప్రాయం టీడీపీయా టీడీపీ అన్నది లేదమ్మా ఇక్కడ ఆంధ్రాలో బీజేపీయే టీడీపీ ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు ఉంటే మన ఆంధ్రాలో ఒక నాయకుడు అని ఉంటే అదిగో టీడీపీ ఉందనుకోవచ్చు ఆయన ఎక్కడో తెలంగాణలో ఉన్నాడు టీడీపీ అన్నదే నాకైతే లేదు అసలు టీడీపీ మర్చిపోవడమే వాళ్ళ టీడీపీ అన్నదే వేస్ట్ ఎందుకంటే లేని టీడీపీ గురించి లేని నాయకుడి గురించి మాట్లాడడం వేస్ట్ ఆంధ్రాలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడదాం అది ఒక విషయం మాట్లాడదాం ఆయన ఎక్కడో తెలంగాణలో ఉన్నాడు పాపం ఎలాగెలాగా బతుకుతున్నాడు సరే ఎలాగెలా ఉన్నాయండి అంతేగాని టీడీపీ అన్నది లేదు ఇక్కడ అసలు ఆంధ్రాలో లేనట్టే ఎందుకంటే క్లోజ్ చాప్టర్ లేనట్టే బీజేపీ బాగా పాముకుంటుంది వాళ్ళు కూడా బాగా యాక్టివ్గా ఉన్నారు
ప్రతిపక్షం గా పోరాడుతున్నారా అనుకుంటున్నా నేనైతే టీడీపీ అయితే లేదు టీడీపీ లేనట్టే అనుకోవాల్సిందే ఏదో చిన్న చిన్న లీడర్లు ఉన్నారు కానీ వాళ్ళు అసలు లేనోళ్ళు లేనప్పుడు లేనప్పుడు ఎందుకు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।